వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించు ఈ బైబిలు వాక్యామృతాన్ని వినుటకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి బైబిలు పఠనల సారాంశం ప్రకారము క్రైస్తవ విశ్వాసము అనే ధ్యానాంశాన్ని ధ్యానించుకోబోతున్నాము. ముందుగా విశ్వాసం అనగా చాలామంది విశ్వాస పదంలో నడిచినా కూడా కొన్ని సమయాలలో ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేదా జరగకూడని విషయాలు వారి జీవితాల్లో జరిగినప్పుడు బాధపడడం, విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతోంది. వి అనగా విడదీయరాని, శ్వాస అనగా ప్రాణవాయువు. మనిషి జీవించడానికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అంతకంటే ఎక్కువగా ఈ విశ్వాసంతో దోహదపడుతుంది. మనకు తెలిసిన విధంగా హేబ్రీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 1వ వచనంలో రెండు విషయాలను గురించి మనం వింటున్నాము. మొదటిది చూడజాలని విషయములను గూర్చి నిస్సందేహముగా ఉండుట, రెండవది నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట. ఈ రెండు విషయాలను గమనిస్తే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసము ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ విశ్వాసాన్ని మనం ఏ విధముగా పెంపొందించుకోవచ్చు? రోమీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనం ద్వారా పునీత పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ వినుట ఏమిటనగా క్రీస్తు ప్రభును గురించినటువంటి వాక్కు వలన కలుగుతుంది. ఈ వాక్కు క్రీస్తు కాబట్టి ఈ క్రీస్తే మనకు విశ్వాస ప్రధానాధికారిగా బోధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాత నిబంధనలో చూసుకుంటే అబ్రహాము విశ్వాసానికి పాత్రుడని మనకు తెలుస్తుంది. ఆయన ఎప్పుడైతే విశ్వాస పాత్రునిగా ఆ తండ్రి దీవెనలను పొందారో అప్పుడు ఆయనను సకల మానవాళికి తండ్రిగా, విశ్వాసానికి తండ్రిగా మనందరకు బహుకరించి ఉన్నారు. అదేవిధంగా మోషే కూడా తన విశ్వాస జీవితం ద్వారా సకల ఇస్రాయేలులందరినీ కూడా ఫారో రాజు బానిసత్వము నుండి విడుదల చేసి ఆ ప్రభు చూపినటువంటి ప్రయాణాన్ని కొనసాగించి ఉన్నారు, మరియు విశ్వాస పదంలో జీవించి ఉన్నారు. ఎప్పుడైతే దావీదు మహారాజు ఆ ప్రభువుని విశ్వసించారో ఆయన విశ్వసించడం ద్వారా ఆ లోకరక్షకుడు తన వంశంలో జన్మిస్తారని వాగ్దానాన్ని చేసి ఉన్నారు. అదేవిధముగా నూతన నిబంధనలో మనం పునీత యోసేపు గారి గురించి వింటున్నాము. ఆయన నీతిమంతుడు మరియు భక్తి విశ్వాసములు కలిగి ఉన్నవాడు కాబట్టి ఆ మరియ తల్లికి భర్తగాను, లోకరక్షకునికి సాకుని తండ్రిగాను ఆయన జీవించి ఉన్నారు. అదేవిధముగా మరియ తల్లిని గురించి కూడా మనం విశ్వాస పదంలో నడిపి ఉన్నారని తెలుసుకుంటున్నాము. ఎప్పుడైతే ఆమె ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని ఈ చిన్న వాక్యాన్ని పలికి ఉన్నారో వెంటనే ఆమెను ఆ దేవాది దేవుడు లోకరక్షకునికి తల్లిగాను, మరియు సకల మానవాళికి తల్లిగాను, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవుగా నీవు దీవింపబడుతున్నావని ఈ 3 వారాలను ఆ దేవాది దేవుడు ప్రసాదించి ఉన్నారు. అదేవిధంగా యేసుప్రభుని శిష్యులను కూడా మనం చూస్తూ ఉన్నాం. 12 మంది అపోస్తులే కాకుండా పౌలు గారు కూడా ఆ ప్రభును అనుసరించిన వారే. ఈ 13 మంది కూడా విశ్వాస పదములో నడుస్తూ మనల్నందరినీ నడిపించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు వీరందరూ. అయితే పౌలు గారి జీవితంలో మనం తెలుసుకోదగినటువంటి ఒక చక్కని విషయం ఏమిటంటే, విశ్వాసానికి ప్రీతి పాత్రుడైనటువంటి పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి క్రీస్తే లేవనెత్తబడనిచు మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అనగా మన విశ్వాసమంతయి కూడా కేవలము క్రీస్తు పునరుత్థానుడయ్యాడనే నిజాన్ని మనకు తెలియజేస్తుంది. ఆ ఒక్క నిజమే మనలందరినీ కూడా విశ్వాస పదంలోనికి నడిపిస్తూ ఉంది. అందుకనే మనం ఈ విశ్వాసము ఏ విధముగా మన బైబిల్లో అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే 7 విధాలుగా అని మనం తెలుసుకోవచ్చు. ఈ 7 విధాలుగా కూడా
నూతన నిబంధనలో పొందుపరచబడి ఉన్నాయి. మొదటిది లూకా 7వ అధ్యాయము 7వ వచనంలో శతాధిపతి యేసుతో, ప్రభువా, నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అని. రెండవదిగా రక్తస్రావ రోగి లూకా సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో యేసు ప్రభుని దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రములను తాకినా చాలును, నేను స్వస్థత పొందుతానని విశ్వసించి ఉన్నారు. మూడవదిగా లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో యాయీరు తన కుమార్తె మరణించినప్పుడు యేసు దగ్గరకు వెళ్ళి, ప్రభువా, నీవు నా ఇంటికి వస్తే చాలు, నా కుమార్తె తిరిగి మళ్ళీ జీవవంతురాలవుతుంది అని పలుకుతూ ఉన్నారు. నాలుగవదిగా కుష్ఠరోగి, ఎప్పుడైతే కుష్ఠరోగి తన కుష్ఠును పోగొట్టుకోవాలని అనుకున్నారో ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నీకు ఇష్టమైతే, ఎప్పుడైతే ఇష్టమైతే అని తన విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారో వెంటనే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఆ ప్రభువు మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఐదవది మార్కు శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, ఇద్దరు దయ్యం పట్టిన వాళ్ళు సమాధిలో తిరగాడుతూ ఉండగా యేసు తన శిష్యులతో ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఈ ఇరువురు దయ్యం పట్టిన వాళ్ళు ఆయన చూసి, దావీదు కుమార యేసు ప్రభు, మా జోలి మీకేలా అని ప్రశ్నించడం జరుగుతుంది. అనగా యేసు ప్రభు ఎప్పుడైతే ఈ దయ్యం పట్టిన వారి దగ్గర నుండి వెళ్తున్నారో, అంటే వారి సన్నిధి నుండి వెళ్తున్నారో, ఆయన పరిశుద్ధతను తాకలేక ఈ సాతానుడు పట్టిన వాళ్ళు అరవడం మొదలు పెడుతూ ఉన్నారు. అదేవిధముగా ఆరవది రోమీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము అధికమగును. క్రీస్తును గురించినటువంటి వాక్కును వినుట వలన ఈ విశ్వాసము మనలో పెంపొందించుకోగలము. ఏడవదిగా యోహాను శుభవార్త 20వ అధ్యాయము 29వ వచనము, యేసు తోమాతో ఒక చక్కని మాటను అంటున్నారు. తోమా, నీవు నన్ను చూచుట వలన విశ్వసించుచున్నావు, కానీ ఎవరైతే నన్ను చూడకుండా విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా నీకంటే ధన్యులు అని. కనుక ఈ 7 రకాలైనటువంటి విశ్వాసాలలో ఏదో ఒక విధముగా ఈ విశ్వాసాన్ని మనలో పెంపొందించుకుంటున్నాము. అదేవిధముగా ఈరోజు ఈ పఠనాల సారాంశాన్ని చూసినట్లయితే, మొదటి పఠనంలో హబక్కూకు రాసినటువంటి వాక్యములు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, హబక్కూకు 1వ అధ్యాయము 2వ వచనంలో, ఎప్పుడైతే ఆ హబక్కూకు వలె మనము కూడా హింసలను బాధలను అనుభవిస్తామో అదే సమయంలో, ప్రభువా, నీవు ఎక్కడున్నావయ్యా, మేము ఎంత మొరపెట్టినా కూడా మా మొరలను నీవు ఆలకించడానికి సిద్ధముగా లేవా అని మనం ప్రశ్నిస్తూ ఉంటాము. అదేవిధముగా మనమందరం కూడా ఎప్పుడైతే కష్టం వస్తుందో, బాధలు లేదా మనకు దగ్గర వారు మరణిస్తారో, ఆ ప్రభువును మనం ప్రశ్నించడం జరుగుతుంది. అయినా కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వేడకుండా ఉండాలి. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వేడకుండా ఉండాలంటే ఏం చేయాలి? లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తు ప్రభుని శిష్యులు ఆయన చెంతకు వెళ్ళి, ప్రభువా, మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించమని ఒకే ఒక మాట అడిగి ఉన్నారు. ప్రభు అంటున్నారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఏ కార్యానైనా సాధించగలరు అని. అదేవిధముగా యాకోబు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనము, అడుగువాడు విశ్వాసముతో అడుగవలెను, ఏమాత్రమును అనుమానింపరాదు, అనుమానించువాడు గాలిచే అటు ఇటు కొట్టుకొను సముద్ర తరంగము వంటివాడు. అదేవిధముగా యాకోబు వ్రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా చదువుతున్నాము, శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు అని. ఈ విశ్వాసం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనలో ఈ విశ్వాసం అనేది ఎందుకు పెంపొందించుకోవాలి, అది 2వ పఠనం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈ 2వ పఠనంలో మనకు 6 విషయాలను పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు మనకు ఒసగినటువంటి ఆత్మ మనలను ఎన్నటికీ పెరికి వారినిగా చేయదు. 2వదిగా,
ఆ ఆత్మ మనలందరినీ కూడా ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహములతో నింపుతూ ఉంది. ఇక మూడవదిగా ప్రభువుకు మనమందరం కూడా సాక్షులుగా మారడానికి, నాలుగవదిగా మనమందరం కూడా సువార్తను ప్రకటించడానికై, ఐదవదిగా క్రీస్తు యేసునందు ఐక్యము వలన మనకు లభించు విశ్వాస ప్రేమలయందు నిలిచి ఉండడానికి, ఇక చివరిగా ఆరవది మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ సహాయంతో ఉత్తమమైనటువంటి విషయాలను పదిలపరచుకోవడానికి. ఇక చివరి అంశంగా చెప్పుకోవాలంటే మనం ఏమి చేయాలి, ఈ విశ్వాసాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలంటే, మనకంటే ముందుగా విశ్వాస పదములో ఎంతోమంది జీవించి ఉన్నారు. కన్య మరియమ్మ గారు, 12 మంది అపోస్తులు, పౌలు గారు, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించినటువంటి ఎంతోమంది పునీతులు, వేద సాక్షులు, వారందరూ చూపించినటువంటి విశ్వాస పదంలో మనం కూడా జీవించాలి. మన జీవితంలో ఏమి జరిగినా ఏమైనా పర్వాలేదు, కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా ఆ విశ్వాస పదంలో జీవించటకు శక్తిని, బలమును దయచేయమని ప్రార్థించుకుందాం. మరియు మార్కు రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ఈ విధముగా తెలియజేస్తున్నారు, ప్రార్థనలో మీరు ఏమి అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు. అందువలన మనకున్నటువంటి విశ్వాసమే మనల్ందరినీ అన్ని విషయముల నుండి, అన్ని శోధనల నుండి కాపాడుతుంది. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం బైబిల్ వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా ఉండడానికి చాలా కారణాల ద్వారా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి తెలుసుకుని ఉన్నాం. ఈ విశ్వాసంలో మనమందరం కూడా ఎల్లప్పుడూ జీవించటకు శక్తిని, బలమును దయచేయమని ఆ ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎల్లప్పుడూ మేమందరము మీ కుమారుడైనటువంటి యేసుప్రభు చూపించినటువంటి విశ్వాస మార్గంలో నడుచుటకు శక్తిని, బలమును దయచేయండి. ఎవరైతే ఈ శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి ప్రసారం చేస్తున్నటువంటి ఈ టీవీ ప్రోగ్రామును చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోల్పోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి అభివృద్ధి చేయమని మనసారా ప్రార్థిస్తున్నాము. మా ఈ చిన్న ప్రార్థనను మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలినవారు మీతో ఉందిరుగాక, మీతో ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబములను సర్వదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. నిండు జీవితం అమృతవాణి.